side! సైనికులారా, మాతృభూమి రక్షణ కోసం ఇక పోరాటం సాగించండి. నీచులైన ఆంగ్లేయుల్ని చావగొట్టండి. భారతీయుడి కరవాలు దెబ్బ. యుద్ధం ఆపండి, ఇక దాడి చేయొద్దు, లేదంటే వీడు బతకడు. నా దారికి అడ్డు తొలగు, అడ్డులే. మహారాణి గారు వీడు చంపేయండి, నా గురించి ఆలోచించకండి. మహారాణి గారు వీడు చంపేయండి, మహారాణి గారు వీడు చంపేయండి. డోంట్ మూవ్, అదర్వైజ్ ఐ విల్ షూట్ హిమ్. రఘునాథ్ గారు, వరై పీరికి ఆంగ్లేయుడా, పారిపోకురా. ఒక భారత నారికి భయపడి వెళ్ళిపోతున్నావా? రఘునాథ్ గారు, మీకేం కాలేదుగా? నేను బాగానే ఉన్నాను మహారాణి గారు. మనం యుద్ధంలో గెలిచాం మహారాణి గారు. ఝాన్సీ లక్ష్మి బాయికి. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆశ్చర్యకరమైన రీతిలో రాణి లక్ష్మీబాయి చేతిలో ఇంకొకసారి ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. ఓర్పు వహించండి రఘునాథ్ గారు. మహారాణి గారు, మీకింకేం పర్వాలేదు, నరసింహరావు గారు వైద్యుడితో కలిసి వస్తూనే ఉంటారు. మహారాణి గారు, ఝాన్సీ లక్ష్మీబాయి ఉండగా నేనెందుకు భయపడతాను? నేను బాధపడుతున్న విషయం వల్ల వీరులైన నా సహచరులెందరో నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయారు. తమరు గనక సకాలంలో అక్కడికి వచ్చి ఉంటే వాళ్ళల్లో చాలామంది జీవించుండేవారు. లక్ష్మీబాయి, ఆ దుష్ట ఆంగ్లేయులకి నీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడాలంటే నీ భయం, ఆ చూపే నాకు ఎంతో ప్రేరణిస్తుంది. ఇక నవ్వు లక్ష్మీబాయి, ఎందుకంటే దుష్టులైన ఆంగ్లేయుల మీద మనమంతా ఏకమై విరుచుకుపడవలసిన తరుణం ఆసన్నమైంది. ఇక అవసరం ఉండదమ్మా. ఇది చూడండి, దీనిలోని సమాచారం ఏమిటంటే భారతదేశంలో ఆంగ్లేయులు చేసిన దురాగతాల ఫలితముగా ఇంగ్లాండ్ మహారాణి విక్టోరియా ఈస్టిండియా కంపెనీని రద్దు చేసిందని. కావాల్సింది ఇది కాదు, నాకు సంపూర్ణ స్వరాజ్యం కావాలి.